సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీడీ కాలనీలో నీళ్లు రావట్లేదని మహిళలు ధర్నాకు దిగారు. వారం రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదని, కౌన్సిలర్కు నగర పంచాయతీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లలను పాఠశాలలకు స్నానాలు చేయించకుండానే స్కూలుకు పంపిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కాలనీలకు నీళ్లు సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు అధికారులను కోరారు. హుస్నాబాద్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మాకు బతకడానికి నీళ్లకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడున్న కరువు దృష్టి నీటి ఎద్దడి వల్ల మాకున్న ట్యాంక్ ఎండిపోయింది. నీటి కలెక్షన్ లేవు. ఇంతవరకు ఈ ఏరియాలో మొత్తానికి నల్ల కలెక్షన్ లేవు. ఇంతవరకు కూడా ఈ మధ్య తప్పిన ఈ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే వాళ్ళు కనీసం వారానికి ఒకసారి కూడా సరఫరా చేస్తలేరు. దానివల్ల ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారు, బళ్ళలకు బళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. పొద్దున లేచిపోవాలంటే ఈ ట్యాంకరు మనకు చాలా అసలు వాడు బోర్ మొత్తం ఎండిపోయింది. ఈ ఏరియాలో ఉండే వాళ్ళ బోర్లు మనకు నీళ్ళు ఇస్తారా అంటే వాళ్ళే ఎండిపోయినాయి. ట్యాంకర్లు సరఫరా సరిగా వేయడం లేదు. అధికారులు పట్టించుకుంటలేరు. కౌన్సిలర్ కానీ అడిగితే నేను చేసే చేస్తాను, మీరు చేసే చేసుకోరంటే మరి మేము ఏం చేయాలి? ఇక్కడ మాకు చేసే అవకాశం లేదు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా పట్టించుకొని ఈ బీడికాలని నీటి తీవ్రతను వాళ్ళు ఎట్లయినా సరే మాకు ఇబ్బంది లేకుండా చేసి మాకు ట్యాంకర్ల ద్వారా అయినా సరే సరఫరా చేయాలి. చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు, పొద్దున స్కూల్కు పోవడానికి వాళ్ళకి స్నానం చేయలేక డైరెక్ట్గా వాళ్ళు డ్రెస్ వేసి పంపిస్తా అంటే మీరు స్నానం చేయలేదా అని మరి పక్కపొంటి వాళ్ళు స్కూళ్ళకు పోమంటున్నారు. చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజా జ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.